వెల్కమ్ టు ఛానల్ నిసాటి తెలుగు లెక్చర్స్ మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్లో హాఫ్ యాడర్ డిజైన్ ప్రొసీజర్ అని డిస్కస్ చేద్దాం వీడియో ఈరోన్ని నచ్చినట్లయితే అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో హాఫ్ యాడర్ అంటే ఏంటి అసలు హాఫ్ యాడర్ ఈజ్ ఆల్సో ఏ కాంబినేషన్ సర్క్యూట్ మనం ప్రీవియస్ వీడియోస్లో నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం కాంబినేషన్ సర్క్యూట్ అండి ఇంటో సో ఆ పేరర్ ఈజ్ ఆల్సో ఏ కాంబినేషన్ సర్క్యూట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ యాడింగ్ టూ సింగిల్ బిట్ నెంబర్స్ రెండు సింగిల్ బిట్ ఒక్కొక్క బిట్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేయడానికి యూస్ అయ్యే కాంబినేషన్ సర్క్యూట్ని మనం హాఫ్ యాడర్ అంటారు లైక్ మన దగ్గర టూ ఏబి అని టూ ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి లైక్ వాటి వాల్యూస్ సింగిల్ బిట్టే ఒక్క బిట్టే జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ క్యారీ ఉండదు ఇక ఓన్లీ ఆ టూ బిట్స్ మాత్రమే యాడ్ చేయడానికి యూజ్ అయ్యే కాంబినేషన్ సర్క్యూట్ని మనము హాఫ్ హ్యాడర్ అంటాము సో హాఫ్ హెడర్ అంటే ఏంటి హాఫ్ హ్యాడర్ ఈజ్ ఏ కాంబినేషన్ సర్క్యూట్ యూజ్డ్ ఫర్ యాడింగ్ టూ సింగిల్ బిట్ జీరో అనేది ఒక బిట్ జీరో అనేది ఒక సింగిల్ బిట్ ఏ అనేది ఒక సింగిల్ బిట్ బి అనేది ఒక సింగిల్ బిట్ ఏ బి వాల్యూస్ చేంజ్ అవుతాయి జీరో అవుతుంది వన్ అవుతుంది ఆ టూ కాంబినేషన్స్ ఉంటాయి సో హాఫ్ యాడర్ ఈజ్ ఏ కాంబినేషన్ సర్క్యూట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ యాడింగ్ టూ సింగిల్ బిట్ నెంబర్స్ క్యారీ ఉండదు హాఫ్ యాడర్లో మనకి ఇన్పుట్లో క్యారీ ఉండదు అవుట్పుట్లో క్యారీ ఉంటుంది ఆ గుర్తుపెట్టుకోవాలి సో హాఫ్ ఆ జనరల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద హాఫ్ యాడర్ ఏముంటుంది హాఫ్ అడర్ టూ ఇన్పుట్స్ ఉంటాయి ఏబి సో టూ ఇన్పుట్స్ టూ సింగిల్ బీట్స్ యాడ్ చేసినప్పుడు మనకి జనరల్గా ఏమొస్తుంది సమ్ వస్తుంది క్యారీ వస్తుంది సో అవుట్పుట్స్ ఏమేమి ఉన్నాయి సమ్ అండ్ క్యారీ బుట్ సమ్ ఉంటుంది క్యారీ కూడా ఉంటుంది జీరో జీరోకి సమ్ జీరో జీరో వన్కి వన్ ఇక్కడ క్యారీ జీరో క్యారీ జీరో వన్ జీరో వన్ క్యారీ జీరో వన్ వన్ జీరో విత్ క్యారీ వన్ నేను ఇప్పుడు బైనరీ ఎడిషన్ యూజ్ చేసుకుని చెప్పాను బైనరీ ఎడిషన్ అనేది ఐడియా లేకపోతే ప్రీవియస్గా మన మన ఛానల్లో ఉంది చూడండి సో హాఫ్ యాడర్ అనేది ఒక కాంబినేషనల్ సర్క్యూట్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ యాడింగ్ టూ సింగిల్ బిట్స్ ఇన్పుట్స్ ఏమో ఏబీ ఉంటాయి టూ ఇన్పుట్స్ టూ సింగిల్ బిట్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏమో సమ్ అండ్ క్యారీ సో ఇప్పుడు మనం ఏ ఇప్పుడు ఇది హాఫ్ యాడర్ ఈజ్ ఆల్సో ఈ కాంబినేషన్ సర్క్యూట్ కదా సో హాఫ్ యాడర్ డిజైన్ చేయాలంటే మనం ఏం చేయాలి కాంబినేషన్ సర్క్యూట్స్ డిజైన్ చేయడానికి యూస్ చేసే ప్రొసీజర్ని మనం హాఫ్ యాడర్ కూడా యూజ్ చేయాలి సో ఆ ప్రొసీజర్ ఏంటి ఫస్ట్ ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి అండర్స్టాండ్ ద ప్రాబ్లం మనం ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకున్నాం కదా అసలు హాఫ్ యాడర్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం తర్వాత ఏంటి డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి అది సెకండ్ స్టెప్లో డిటర్మైన్ చేయాలి డిటర్మైన్ చేసామా చేసాం ఏబి అనే ఇన్పుట్స్ ఉంటాయి సమ్మో క్యారీ అనేవి అవుట్పుట్స్ ఉంటాయి నెక్స్ట్ డిరైవ్ ద టూత్ టేబుల్ ఫర్ ఈచ్ అవుట్పుట్ ఆఫ్ ద ఫ్రమ్ ద రిలేషన్షిప్స్ ఆఫ్ ద ఇన్పుట్ సో ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి కాం హాఫ్ యాడర్ కాంబినేషన్ సర్క్యూట్స్కి టూ అవుట్పుట్స్ ఉన్నాయి సో ప్రతి అవుట్పుట్కి మనం ఏం చేయాలి టూత్ టేబుల్ రాయాలి అవి దేని యూజ్ చేసుకుని రాయాలి ఇన్పుట్స్ యూజ్ చేసుకుని రాయాలి సో ట్రూత్ టేబుల్ రాద్దాం మనకి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎంత ఎన్ని ఇక్కడ టూ సో ట్రూత్ టేబుల్లో కామన్ ఇంట్రెస్ట్ ఎన్ని ఉంటాయి టూ పవర్ టూ అంటే ఫోర్ ఉంటాయి సో ఏ బీ టూ ప్రతి అవుట్పుట్కి రాయాలి కదా ఒక అవుట్పుట్స్ అమ్మ ఇంకొక అవుట్పుట్ క్యారీ ఏ ఎస్ అన్న సేమ్ ఇదే వస్తుంది మనకి ఇంకేం రాదు సో ఇన్పుట్ కాంబినేషన్స్ ఏంటి జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ సో ఏబీ టూ సింగిల్ బిట్స్ని యాడ్ చేయడానికి మనం రాసేది జీరో జీరో యాడ్ చేస్తే సమ్ జీరో విత్ క్యారీ జీరో జీరో వన్ యాడ్ చేస్తే సమ్ వన్ విత్ క్యారీ జీరో వన్ జీరో యాడ్ చేస్తే సమ్ వన్ విత్ క్యారీ జీరో వన్ వన్ యాడ్ చేస్తే సమ్ జీరో విత్ క్యారీ వన్ సో ట్రూత్ టేబుల్ అనేది రాసేసాం సో ట్రూత్ టేబుల్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి

జీరో వన్ సో ఇక్కడ ఎక్కడెక్కడ వన్స్ ఉన్నాయో సమ్లో అవి ప్లేస్ చేయాలి ఎక్కడెక్కడ ఉన్నాయి జీరో వన్ కాంబినేషన్లో ఉంది జీరో వన్ అంటే ఇక్కడ నెక్స్ట్ వన్ జీరో అంటే ఇక్కడ ఓకే ఇది సమ్కి కే మ్యాప్ రాసాము ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి సో ఇది కేమ్యాప్ ఎలా సింప్లిఫై చేస్తాం టూ కే మ్యాప్ని మనం ఆల్రెడీ ఛానల్లో డిస్కస్ చేసాము టూ వేరబుల్ కే మ్యాప్ని ఎలా సింప్లిఫై చేయాలో సో మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని మనం కంబైన్ చేయడానికి ట్రై చేయాలి సో టూ వేర్ వేరబుల్ కేర్ మ్యాప్లో మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని ఫోర్ మనం ఫోర్ స్క్వేర్స్ కంబైనింగ్ పాసిబుల్ అవుతుందా అవదు అట్లీస్ట్ ఫోర్ తర్వాత టూ టూ అయినా పాసిబుల్ అవుతుందా టూ అంటే ఇక్కడ ఈ ఇక్కడ ఇలా టూ కానీ ఇలా టూ కానీ అయితే ఈ కార్నర్స్లో టూ కానీ ఎలా అయినా ఉండాలి సో ఇక్కడ టూ వైరబుల్ కాంబినేషన్ కూడా పాసిబుల్ కాదు నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకి ఓన్లీ వన్ సో ఈ వన్కి విడిగా ఈ వన్కి విడిగా ఎక్స్ప్రెషన్ రాయాలి సో ఈ వన్లో ఈ వన్కి ఏమొస్తుంది ఏ దగ్గర వన్ ఉంది సో ఏ బి దగ్గర జీరో ఉంది ఏ బి డాష్ ఈ వన్కి మింటాము ఏమొస్తుంది బి దగ్గర వన్ ఉంది ఏ దగ్గర జీరో ఉంది సో ఏ డాష్ బి ఏ బి డాష్ ప్లస్ ఏ డాష్ బి అండ్ నథింగ్ మటు ఏ ఎక్స్క్లూజువ్ బి సో సమ్కి కే మ్యాప్ రాసం ఇప్పుడు కే మ్యాప్ ఫార్ క్యారీ సి కూడా టూ వేరియబుల్ కే మ్యాప్ టూ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి జీరో వన్ జీరో వన్ ఎక్కడ వన్ ఉంది వన్ వన్ కాంబినేషన్లో వన్ ఉంది సో ఓన్లీ వన్ సింగిల్ వన్ ఉంది మనం ఇంకా రిమైనింగ్ కాంబినేషన్ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ స్క్వేర్స్ గ్రూపింగ్కి మనం వెతుక్కోకర్లేదు డైరెక్ట్గా ఈ వన్కి అవుట్పుట్ రాసేద్దాం ఏబి అంతే కదా ఇక్కడ ఏ ఇక్కడ బి రాసాం సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటి లాస్ట్ స్టెప్ ఏంటంటే టూత్ మనం కే మ్యాప్స్ సింప్లిఫై చేసిన తర్వాత డ్రా ద లాజిక్ డయాగ్రామ్ దాట్ రిప్రజెంట్స్ ద సింప్లిఫైడ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్ సో ఇక్కడ మన కారీకి రెండిటి ఇవి రెండు కూడా సింప్లిఫైడ్ బులియన్ ఎక్స్ప్రెషన్ కదా ఈ సింప్లిఫైడ్ బులియన్ ఎక్స్ప్రెషన్ మనం సర్క్యూ డయాగ్రామ్ డ్రా చేస్తే అది రిక్వైర్డ్ ద కాంబినేషన్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ద హాఫ్ ఆడర్ అవుతుంది సో హాఫ్ యాడర్ సర్క్యూట్ డయాగ్రామ్ సో ఏంటి ఇన్పుట్స్ ఏబి ఏ బి సో ఫస్ట్ సమ్కి రాద్దాము ఏ ఎక్స్క్లూజివ్ బి ఎక్స్క్లూజివ్ బి లాజిక్ గేట్ ఏంటి ఇలా డ్రా చేస్తాము ఓకే దిస్ ఈజ్ ఫర్ ద సమ్ అవుట్పుట్ ఏంటి ఏ ఎక్స్క్లూజివ్ బి నెక్స్ట్ క్యారీ క్యారీకి ఏంటి ఏబి అండ్ గేట్ ఏబి అంటే అండ్ గేట్ దిస్ ఈజ్ ఫర్ ద క్యారీ అవుట్పుట్ ఈస్ ఏబి సో ఇది హాఫ్ యాడర్కి సక్యూ డయాగ్రామ్ ఆర్ హాఫ్ యాడర్ డయాగ్రామ్ అవుతుంది ఓకే టూ సింగిల్ బిడ్స్ని యూజ్ చేసడానికి యూజ్ టూ సింగిల్ బిడ్స్ని యాడ్ చేయడానికి యూస్ అయ్యే సక్యూ డయాగ్రామ్ని హాఫ్ యాడర్ అంటారు సో ఈ హాఫ్ యాడర్ని మనం ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు